హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ క్రియేట్ చేసిన డెమోని చూపిస్తాను, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఫస్ట్ అయితే డెమోని చూడండి. సో డెమో చూసారు కదా, మీరు కూడా ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్కువ మ్యూజిక్ అయితే వినిపిస్తే కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది, అందుకోసం మేము వినిపించట్లేదు. సో నేను వాడిన లిరిక్స్, నేను వాడిన టెంప్లెట్స్, నేను వాడిన పిఎన్జీస్, నేను వాడిన కైన్మాస్టర్ ప్రో వెర్షన్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ ఇంకా ఇచ్చాను, దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. కైన్మాస్టర్లో డైమండ్ వెర్షన్ని, ఎలైట్ కైన్మాస్టర్ని, తర్వాత మనకి కైన్మాస్టర్ న్యూ వెర్షన్ని, కైన్మాస్టర్ ఓల్డ్ వెర్షన్ని, పిక్సెల్ ల్యాబ్ ప్రో వెర్షన్ని, ఇంకా చాలా రకాల ప్రో మోడెడ్ యాప్స్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను. చాలా చాలా బాగున్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో చెక్ చేయండి. టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెంప్లెట్ ఫైల్స్ అయితే డిస్క్రిప్షన్లో మీకు టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది. ఓకేనా, డెమో అయితే చూపించాను, ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ బటన్ టచ్ చేయండి. 3x రేషియో అడుగుతుంది. 1:1 తీసుకోండి, ఎంటీగా వస్తుంది. మీడియాని ట్యాప్ చేసి, బ్యాక్గ్రౌండ్ని ట్యాప్ చేసి ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని దీని సైజు మీ ఇష్టం వచ్చినంత పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేను 20 సెకండ్స్ పెట్టి చూపిస్తాను. 20 సెకండ్స్ పెట్టి ఫస్ట్కి వచ్చేసాను. లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని ఇక్కడికి చూస్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఒక ఫోటోని తీసుకున్నాను. ఈ ఫోటోని బ్లాక్ అండ్ వైట్లోకి మార్చాలి. దానికోసం కిందకు వస్తే మీకు కలర్ అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ అని పైన కలర్ ఫిల్టర్ అని ఉంటుంది, దాన్ని గుర్తుపెట్టుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ కలర్ ఫిల్టర్లో నాకులాగా ఓల్డ్ వెర్షన్ వాడితే మీకు డైరెక్ట్గా బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. ఒకవేళ మీరు లేటెస్ట్ కైన్మాస్టర్ వాడుతుంటే కలర్ ఫిల్టర్స్ ఉంటాయి, అందులో మీకు మోనోక్రోమ్ అని ఉంటుంది, దాన్ని ఓకే చేస్తే బ్లాక్ అండ్ వైట్ చూపిస్తుంది. దాని మీద ట్యాప్ చేయండి, ఇలా బ్లాక్ అండ్ వైట్లోకి మారిపోతుంది. పైన టిక్ మార్క్, దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా ఫస్ట్కి వచ్చేసి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. మీడియాని ట్యాప్ చేసి ఇప్పుడు మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దీనికి సంబంధించిన ఒక పిఎన్జీ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకుని ఇలా పెద్దగా డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసేసి దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేసి ఫోటో ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి కొంచెం పెద్దగా చేసుకొని మీకు ఎక్కడ వరకు కావాలితే ఆ ఫోటో కనబడేటట్లు అటు మూవ్ చేసుకొని ఫస్ట్కి వచ్చేసేయండి. లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. మ్యూజిక్ ఐకాన్స్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని చిన్నగా చేసి ఈ టాప్లో పెట్టుకోండి. ఇక్కడికి ఈ టాప్లో ఇక్కడికి పెట్టుకొని సో ఫస్ట్కి వచ్చేసేయండి. ఈ మ్యూజిక్ ఐకాన్స్ ట్యాప్ చేసి ఆడియో సింబల్ పైన టచ్ చేసి సౌండ్ తగ్గించండి. మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి. లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ యొక్క ఇమేజ్ని, టెక్స్ట్ రైటింగ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి పెట్టేయండి. ఇలా పెట్టేయండి. పెట్టేసి దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేసేయండి. ఇప్పుడు లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్, దీన్ని ఏం చేస్తారంటే క్రాపింగ్లోకి వచ్చి మాస్క్ షేపు ఒక బాక్సు బ్యాక్ వచ్చేసి దీన్ని కొంచెం చిన్నగా చేసుకొని ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేయండి. పైన టిక్ మార్క్. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి కిందకి పెట్టేయండి. ఇలా ఇక్కడికి, ఇలా కిందకి ఇక్కడికి పెట్టేసేయండి. ఇలా పెట్టేసి దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చేసారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. లిరిక్స్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాటిని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని కిందకి వచ్చేయండి. ఇవే లిరిక్స్ కాదు, మీకు నచ్చిన ఏ లిరిక్స్ అయినా పెట్టుకోవచ్చు. బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్. ఇవే లిరిక్స్ని సెలెక్ట్ చేసుకొని కిందకి జరపండి. ఇక్కడికి జరిపి చిన్నగా చేసుకోండి. ఇప్పుడు ప్లే చేసి వెరిఫై చేసుకోండి. రైట్, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ప్లే చేయండి, క్లియర్గా డౌట్ క్లియర్ అవుతుంది. రైట్, ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేసేయండి. ఈ యొక్క బ్లాక్ స్క్రీన్ ఇమేజ్ ఉంది కదా మీరు పెట్టింది, దీనికి సంబంధించిన షాడో ఇమేజ్ దాన్ని సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే క్రాపింగ్లో సో ఫెదర్ లెవెల్ కొంచెం పెంచుకొని తగ్గించుకుంటే కొంచెం బాగా కనపడుతుంది. పైన టిక్ మార్క్. ఫస్ట్కి వచ్చేసి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. బోర్డర్ ఇమేజ్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కత్తెర పక్కన మీకు స్ప్లిట్ సింబల్, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్సు పైన టిక్ మార్క్, దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఇదే బోర్డర్ సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు కలర్ అడ్జస్ట్మెంట్లో బ్రైట్నెస్ తగ్గించండి, 0 చేసేయండి. ఇప్పుడు ప్లే చేయండి. మీకు క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోతుంది. సో చూడండి, చూడటానికి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి టెంప్లెట్ పెట్టండి. ఫస్ట్కి వచ్చేసి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి.
ట్యాప్ చేసి ఈ యొక్క టెంప్లెట్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటో పైకి ఇట్లా సెట్ చేసేయండి. ఇలా సెట్ చేసి కిందకు వస్తే బ్లెండింగ్ అని ఉంటుంది. ఇందులో స్క్రీన్ అప్లై చేయండి, పైన టిక్ మార్క్, ఇదే వైట్ పార్టికల్ సెలెక్ట్ చేసుకుని ఆడియో సింబల్ పైన టచ్ చేసి సౌండ్ తగ్గించండి. ఇప్పుడు ప్లే చేయండి. మీకు ఈ పార్టికల్స్ అనేది ఆ ఫ్లవర్ పైన కనపడుతూ ఉంటాయి, చూడటానికైతే చాలా చాలా బాగుంటుంది. ఇలా క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకుందాం. ఫస్ట్కి వచ్చేసి షేర్ పైన ట్యాప్ చేసి 720లో ఫ్రేమ్ రేట్ 30fps పెట్టి బిట్ రేట్ 4 MBPS పెట్టి ఎక్స్పోర్ట్ చేయండి. మంచి క్వాలిటీ అయితే వస్తుంది. మనమైతే ఈ విధంగా ఒక మంచి ట్రెండింగ్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.